ఆపరేషన్ వ్యాలెంటైన్, ఆపరేషన్ అసలు డిఫెండ్ అనమాట. సో ప్రేమ అనేది వచ్చింది ఈ ఆపరేషన్ లో. సో ఎలా ఉండిపోతుంది అండ్ శక్తి గారు ఇంతకుముందు పలాస చేశారు, సో డిఫరెంట్ యాంగిల్ తో వస్తున్నారు. అంటే మళ్ళీ మర్చిపోతాను అని కూడా ఫస్ట్ అంటే ఆపరేషన్ వ్యాలెంటైన్ ఇందాక మీరు చెప్పినట్టు 14 ఫిబ్రవరి ఈ పుల్వామా అటాక్ జరిగింది. సో ఐ మీన్ రియల్ నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ పేరు పెట్టుకున్నారు, బట్ మాకు ఆబ్వియస్లీ కొన్ని కొన్ని రియల్ పేర్లు ఎన్ని వాడకూడదు, దాటి వాటికి మాకు క్లియరెన్స్ లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో 14 ఫిబ్రవరి అది వ్యాలంటైన్స్ డే అవ్వడం, ఆ రోజు మనందరం ప్రపంచం దేశం మొత్తం వ్యాలంటైన్స్ డే అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అలాంటివి అలా జోన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ దాన్ని ఆ పుల్వామా అటాక్ తర్వాత ఒక బ్లాక్ డేగా మార్క్ అయింది. సో దానికి రిటాలియేషన్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది ఒక 12 రోజుల్లో ఇన్ 1 వీక్ 10 డేస్ గ్యాప్లో. సో బేసిక్లీ ఈ ఆపరేషన్ అది ఏంటంటే మనం ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చే వ్యాలంటైన్ డే రిటర్న్ గిఫ్ట్ అన్నమాట సినిమాలో. సో అందుకు ఆపరేషన్ వ్యాలంటైన్ అని పేరు పెట్టడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారితో మీ కాంబినేషన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు, అంటే సాయి తరుణ్ తేజ్ ఆల్రెడీ చేశారు. సో మీతో మీ కాంబినేషన్ వస్తే బాగుంటుందని మీ ఫ్యాన్స్ అట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడైనా న్యూస్ చెప్పబోతున్నారా? అంటే ఏది లేదండి, బట్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం చేయాలని. బట్ ప్రస్తుతానికి అయితే ఇది ఎవరి కథ చెప్పడం జరగలేదు, బట్ తేజ్ చేసేట అది బాగా ఆడింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే నాకు నేను నమ్మేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా యంగ్ టాలెంట్ యంగ్ బ్లడ్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే ఒక స్టీరియోటైప్ అవ్వకుండా ఏదో కొత్త ఐడియాస్తో ముందుకు ఆ ఇండస్ట్రీ ముందుకు కదులుతూ ఉంటుంది. అది ఎప్పుడూ టైం టైం చూసిన ఈరోజు మీరు చూసిన వెటరన్స్ కూడా ఒక టైంలో వాళ్ళు యంగ్ జనరేషన్ యంగ్స్టర్స్ అనమాట. కానీ ఒక డైరెక్టర్ని కలిసినప్పుడు కొత్త డైరెక్టర్ని కలిసినప్పుడు కథ ఎంత బాగా రాశాడు ఇవన్నీ పక్కన పెడితే తనకు ఒక ప్యాషన్ ఉంటుంది, డైరెక్షన్ మీద ప్యాషన్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఈ నేను డైరెక్టర్ని అవ్వాలి అని ఒక ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ డైరెక్టర్ని కలిసినప్పుడు అబ్బాయి తెలుగు అబ్బాయి కూడా కాదనమాట, అబ్బాయి రాజస్థాన్ నుంచి, తన దగ్గరకు వచ్చి కట్ చెప్పినప్పుడు సరే డైరెక్టర్ డైరెక్షన్ అవకాశం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే తనకి నిజంగా ఈ ఎయిర్ ఫోర్స్ కథ చెప్పాలని ఉందని ఆలోచించినప్పుడు తన కళ్ళల్లో కనబడింది, తన మాటల్లో అర్థమైంది నాకు. తను ఎయిర్ ఫోర్స్కి చిన్నప్పటి నుంచి మన డిఫెన్సెస్కి చాలా పెద్ద అభిమాని తను, అండ్ వాళ్ళ కథలు చెప్పాలి, వాళ్ళ నిజం స్టోరీస్ చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో తను ఆ ప్యాషన్తో తను పనిచేసాడు, ప్యాషన్తో రాశాడు. ప్లస్ తను నాతో పనిచేయక ముందు కూడా నా కథ చెప్పక ముందు కూడా తను ఎయిర్ ఫోర్స్తో కానీ ఆర్మీతో కానీ వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అన్ని షూట్ చేస్తుంటారు. ప్లస్ తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కూడా పనిచేశాడు. అంటే తను ఒత్తి ఒకే క్రాఫ్ట్ కాకుండా అన్ని క్రాఫ్ట్స్లో తనకి బాగా హోల్డ్ ఉందని తను కలిసినప్పుడు జరిగింది. ప్లస్ తను ఏంటంటే రాకముందే తను తనకి ఎయిర్ ఫోర్స్ మీద ఉండే ప్యాషన్తో ఎండ్ రన్ అని చెప్పి ఒక 10 మినిట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి